నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క సౌందర్య లహరి పేరులోనే సౌందర్యం ఉంది అమ్మ అమ్మతనం అమ్మ తత్వంలో సౌందర్యం ఉంది శంకరాచార్యుల వారు అమ్మని గురించి చెప్పినటువంటి ఆ వర్ణ ఏదైతే ఉందో వర్ణం వర్ణన ఏదైతే ఉందో అదంతా కూడా సౌందర్యమే అయితే సౌందర్య లహరిని చాలా వైభవంగా అందరూ చాలా మంది ఉపాసించుకునే వాళ్ళు ఈ కాలంలో ఈ కజి లైఫ్ చేయాల్సినవన్నీ మానేసి ఏం చేయాలి ఏం చేయాలి అని అడిగి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సరే మనం మనం తెలిసినప్పుడు ఇట్లా మీలాంటి వాళ్ళు తెలిసినప్పుడు ఖచ్చితంగా అది తెలియ కదా ఈ ఉద్దేశంతో అడుగుతున్నాను సౌందర్య లహరి ఇప్పటిదాకా మన ఛానల్లో ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు మీరు మొదలు పెడతారు తప్పకుండా సౌందర్య లహరి అయితే కూడా అంటే అందులోనే అంతర్గతంగా ఉన్నాయి ఆ శంకరాచార్య వారు చెప్పిందే అది మనకి తో సహా మంత్ర యంత్ర విధానంగా ఈయన చెప్పడం అనేది జరిగింది శంకరాచార్య అయితే మనకి ఈ శంకరాచారి విరిచితంగా లహరి చెప్పుకుంటే ఇది ముఖ్యంగా శ్రీ శ్రీ విద్యా ఉపాసన ప్రధానంగా ఈ సౌందర్యదారి చెప్పడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అయితే ఒక్కొక్క సమస్య ఉంటుంది దేనికి దానికే ఉంటుంది అసలు దీంట్లో మన ఈ వంద శ్లోకాల్లో ఈ సమస్యకి దీనికి పరిష్కారం లేదు అన్నది ఎంత వెతుక్కున్నా కనుక మొత్తం అన్నింటికి మనకి అన్నింటికి కూడా ఆ శంకరాచార్యుల వారు అసలు ఆయన చెప్పిన విధానం కానీ అది కాని మనం అది వర్ణించడం ఇదే ఇప్పుడు మనం ఏదో సౌందర్యదారి మనం చెప్పుకుంటున్నామని పేరుకి మనం చెప్పుకోవడం గానీ ఆ తల్లిని మనం వర్ణించగలమా అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఎంతసేపు చూస్తున్నా ఎంత వర్ణించుకున్నా కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఆ శంకరాచార్యులు వారు ఈశ్వరుడే ఆయన వచ్చారు కాబట్టి ఆయనకు మాత్యం మాత్రమే సాధ్యపడింది ఆయన అందించినటువంటి అద్భుతమైన శ్లోకాలు మనం నేర్చుకున్నాము ఖచ్చితంగా రకరకాల సమస్యలతో మన చాలా మంది బాధపడుతున్నారు అది ఆర్థికం అనుకోవచ్చు ఆరోగ్యం అనుకోవచ్చు పిల్లలు సరిగ్గా ప్రవర్తించట్లేదు అని ఇట్లా రకరకాలు కదా ఒక్కొక్కటిగా వివరంగా మనం మాట్లాడుకుందాం రోజుకి మనం ఒక్కొక్క శ్లోకాన్ని పూర్తిగా మనం చెప్పుకుందాం ముఖ్యంగా మనకి శంకర విరిచితం కాబట్టి మనకి ఈ వేదాలు స్మృతుల్ని వాటిల్ని అతను ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ ఈ శంకరాచార్యుల వారే పునరుద్ధరించడం అనేది జరిగింది ఇది వరకు మనకు అవేదికమైన మతాలు కానీ ఇవి కానీ మనకి మన యొక్క మతాన్ని బాగా దూషించే సమయంలో శంకరాచారులు వారు అవతరించడం వాటిని వాటినన్నింటినీ కూడా ఆయన వధించడం అంటే వాటిని వధించడం అంటే వాళ్ళందరినీ ఎదిరించడం వల్ల జరిగింది అద్వైతాన్ని ప్రోధించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఇవన్నీ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకుని వచ్చారో అప్పటి నుంచే మనకి ఈ కృష్ణాష్టమి గాని మనం శ్రీరామనవమి కానీ ఇవన్నీ చేసుకోవడం అనేది మనకి అలా లైవ్ మొదలైంది అప్పటి నుంచి మొదలైంది ఎందుకంటే మనకి ఈ వేరే యొక్క అంటే అవైదికంగా ఉన్నవన్నీ కూడా మనకి దేన్ని పైకి రాని ఎప్పుడైతే శంకరాచార్యుల వారు వచ్చారో ఇవన్నీ కూడా మన పద్ధతులు పూజలు పునస్కారాలు ఇవన్నీ రావడం దాని తర్వాత ఆయన వాటికి సంబంధిత ప్రతి దానికి భాషలు అంటే విష్ణు సహస్రనామానికి కానీ లలితా సహస్రనామానికి వీళ్ళన్ని కానీ భాషలు రాయడం అలాగే ఆయన అతి చిన్న వయసులోనే మొట్టమొదటిసారిగా చెప్పింది కనకధారా స్తోత్రం అయితే ఒక పేద బ్రాహ్మణి యొక్క దరిద్రాన్ని చూడలేక ఆవిడ ఇచ్చిన చిన్న ఎండిపోయిన ఉసిరికాయ ద్వారా ఆ యొక్క అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ కనక వృష్టి కురిపించారు అయితే ఈయన మహిమలు అనేవి చాలా ఎక్కువ మనకి తల్లి తర్వాత వచ్చేది తల్లి గంగ ఆయనకి గంగాస్తవం అంటే తల్లి తన తల్లి ఆ నది పూర్ణానది వరకు వెళ్లి ఎండలో తాళలేక కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అది చూడలేక అమ్మ ఆయన గంగా స్థవం చేయడం జరుగుతుంది అండి ఇంటి దగ్గరికే పూర్ణానది ఇంటికి రావడం జరుగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఈయన ఈయన నెమ్మదిగా ఇవన్నీ చూసుకుంటే ఈయన మనీషా పంచకం అంటే ఈశ్వరుడే ఈయనకి ఎదురవుతాడు ఒక చండాల రూపం ఎదురైతే నాలుగు కుక్కల్ని వేదాలుగా నాలుగు వేదాలుగా పెట్టుకుని ఎదురవుతాడు అప్పుడు శంకరాచార్య వారంటారు పక్కకు తప్పుకో అంటారు ఎవరిని తప్పుకోమంటున్నావు నువ్వు ఎవరైతే ఈశ్వరుడు కోసం ఎదుకుంటున్నావో ఆ ఈశ్వరుడు నాలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు కాబట్టి నాలో ఉన్న ఈశ్వరుని తప్పుకోమంటున్నావా నన్ను తప్పుకోమంటావా అని చెప్పి అప్పుడు శంకరాచారి అంటే అప్పటికే అంత ఆయన వృద్ధి చెందిన ఆ మనస్సు కూడా అంటే ఎక్కడో ఆయనలో చిన్న లోపం ఉందని గ్రహించిన ఈశ్వరుడు ఆ దాన్ని కూడా తీసేయాలని చెప్పి ఆ రూపంలో రావడం అనేది జరిగింది అప్పుడే వచ్చిందే ఈ మనీషా పంచకం మనీషా పంచకం సో అలా ఆయన ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఆయన వివేక చూడమని ఇవన్నీ కూడా ఆయన రచించడం వాడికి కొన్నింటికి భాష్యం చేయడం ఆ ప్రస్థాన త్రయం ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది అయితే ఈ సౌందర్య లహరి ఈయన ఇది మొత్తం నిజం చెప్పుకోవాలంటే మేము ఈ మంత్రాలు తీసుకోలేదే మేము ఈ అనుష్ఠానాలు చేయలేదే అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సౌందర్య లహరి అనేది ఒక మంచి అవకాశం వరం వరం కింద చెప్పుకోవాలి ఎందుకంటే ఇందులో ప్రతి అక్షరము బీజాక్షరమే ఈ సౌందర్య లహరిలో ఉన్నది ప్రతి శ్లోకము ప్రతి అక్షరము కూడా బీజాక్షరమే దీన్ని గాని శ్రద్ధగా చదువుకుని అంటే ఆ మన ఆయన ఎంతైతే అమ్మవారిని ఎంత శ్రద్ధతో ఆవిడ ఈ సౌందర్యని ఆయన అంతలా రాశారో దాన్ని కూడా మనం అంత శ్రద్ధగా చదివి దాన్ని దాంట్లో ఉన్న వాటిని మనం పాటించడం ద్వారా మనకి ఆ శంకరాచారులు వారి అనుగ్రహము అలాగే ఆ యొక్క లలితాపరా భట్టారిక యొక్క దేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలగడం అనేది జరుగుతుంది ఈ వంద శ్లోకాల్లో కూడా మనకి ప్రతి దానికి ఒక్కొక్క పద్యం ఒక్కొక్క వైవిధ్యంగా ఉండడం అనేది జరుగుతుంది బాగా చెప్తున్నారు ఆ వైవిధ్యం గురించి ఆ వైవిధ్యం అనేది ఆ ఆ తల్లిని మనం ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే మనకి తెలియని మనసు పులకరించడం అనేది జరుగుతుంది తల్లి యొక్క సౌందర్యం గురించి వర్ణించడం ఆ తల్లి ఆ కడగంటి చూపుతో భక్తులను ఎలా రక్షిస్తుంది తన బిడ్డల్ని ఎలా చూసుకుంటుంది అనేది ప్రతిదీ కూడా మనకి ఈ సౌందర్యదారిలో చెప్పడం అనేది జరుగుతుంది అయితే మీరు అన్నట్టుగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకి రెమెడీస్ ప్రకారం కానీ చూసుకో అంటే జ నేను అనేది అలా అని కాదు మనకి రెమెడీస్ అంటే కనీసం శ్రద్ధగా చదువుతారు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే నేను మీకు ఇప్పుడు ఒక రెమెడీ నేనేదో మా గురుగారు నాకేదో చెప్పారు ఎవరినో ఎందుకు ఉదాహరణ చేసి చెప్పుకోవడం నేనే చెప్పుకుంటా ఎప్పుడైతే నాకు ఆ రే ఆ శ్లోకం చదవడం వల్ల నాకు ఆ కోరిక తీరిపోయింది అనుకో ఇంకా నా కోరిక మీద దృష్టి ఉండదు ఎవరి మీద దృష్టి ఉంటుంది తల్లి మీదే దృష్టి ఉంటుంది అప్పుడు నా లగ్నం నా మనస్సు అంతా కూడా దేని మీద లగ్నమై ఉంటుంది నా మనస్సు అంతా కూడా తల్లి మీదే లగ్నమై ఉంటుంది కాబట్టి ఈ మీకు ఈ చెప్పే ఈ పరిహారాలకు కానీ దేనికి కానీ మీరు పరిహారాలు అంటే మీ కోరికలు తీరాలని కోరుకుంటూ అదే సమయంలో మనసును మాత్రం అమ్మవారి మీద లగ్నం చేయడం ద్వారా భవిష్యత్తులో ఎక్కడికో వెతుక్కోకల్లా అయ్యో నేను ఇది చదవలేకపోయినాయి నాకు గురు అనుగ్రహం దొరకలేకపోయిందే ఇలా అనుకోవద్దు అమ్మవారి ఖచ్చితంగా జరుగుతుంది దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక్కటి చెప్తాను అంటే నా అనుభవమే చెప్తాను నేను ఎవరిది చెప్పను నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రోజుల్లో ఏవీ తెలియదు నాకు రోజు గుళ్ళోకి వెళ్ళేదాన్ని మా అమ్మగారు వాళ్ళ ఊరు దాక్షారామ అమ్మవారు శక్తిపీఠం ఆయన పంచారామ మూడేళ్ళు కూడా ఇబ్బంది వచ్చిన రోజుల్లో తప్ప మిగిలిన ప్రతి రోజు కూడా నేను శ్రీ శ్రీచక్ర దర్శనం చేసుకునేదాన్ని అంటే అక్కడ మా తాత గారు వాళ్ళ యొక్క కాదండి వాళ్ళు విడిగా స్కూల్లో దాని కింద అసిస్టెంట్ కింద చేసేవారు కానీ ఏంటంటే కొంచెం వాళ్ళ పేరు అది ఉంది కాబట్టి పలుకుబడి ఉంది కాబట్టి ఫలానా వాళ్ళు మేనకోడలు వచ్చింది అనేటప్పటికి పూజారులు కూడా అంటే చిన్నపిల్లనిగా నాకు చిన్నప్పటి నుంచి అక్కడ పెరగ పెరిగినాను రోజు కూడా ఆ శ్రీచక్రం దర్శనం నుంచి రోజు శ్రీచక్రం దర్శనాన్ని లేకుండా నేను రాలేదు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను దాని తర్వాత నాకు అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం నా గురువు అనుగ్రహించిన తర్వాత గురువుని అమ్మవారి చూపించిన తర్వాత ఏమిటి అని ఒకసారి నేను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అప్పుడు నేను మూడేళ్ళు నేను చేసిన యొక్క దర్శనం యొక్క ఫలితం ఇది అంటే ప్రతినిత్యం ఇప్పుడు ప్రతినిత్యం చేసుకో అంటే మనకి అప్పటికప్పుడు కనకపో కనపడకపోవచ్చు అది నిజంగా తలుచుకుంటేనే నాకు ఒళ్ళు చాలా జలధరిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క పరిస్ ఆ యొక్క దర్శనం చేసుకున్నానే నాకు అవ్వలేదే కదా దాని అమ్మవారు ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదు ఎప్పుడు అవసరము ఇది మనకి ఇవ్వలేదు అంటే ఈ సమయంలో నీకు అది చెడు అందు కాబట్టి నీకు అమ్మవారు ఇవ్వలేదు ఓ పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఇస్తుంది ఇచ్చింది అంటే అప్పుడు ఇప్పుడు విషంగా మారింది అప్పుడు అమృతం అవుతుంది కాబట్టి అమ్మవారు అప్పుడు అనుగ్రహిస్తుంది కాబట్టి అందరూ శ్రద్ధగా ఈ సౌందర్యాన్ని నేర్చుకుని దాని యొక్క అసలు భావము ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం తెలుసుకున్నాము ఇప్పుడు ఈరోజు చెప్పేటటువంటి మొట్టమొదటి శ్లోకము ఎలాంటి బాధల నుంచి బయటపడేస్తుంది అనుకో ఇది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొత్తం అంతా కూడా అన్నింటికి సకల ఆ కోరికలకు గాని మనకి కామ్యాలకు గాని అన్నింటికి కూడా ఇది మొదటి శ్లోకం అనేది చాలా శక్తిమంతమైన శ్లోకం మహిమాన్వితమైన శ్లోకం ఇది మొత్తం అంటే మొత్తం వంద శ్లోకాలను కలిపితే ఎంతైతే ఉంటుందో ఈ యొక్క శ్లోకం మనకి అంత వివరణ ఇవ్వడం అనేది అంటే వివరణ అర్థం చేసుకుంటే మనకే కనబడుతుంది ఈ సౌందరారి శ్లోకం ఫస్ట్ శ్లోకం భవతి నకుల ప్రభవితుోలూ స్పందితు అసత్వా ఆరాధ్యా హరిహరివిరించాదిరీ ప్రణంతు స్తో కదముకృత పుణ్య ప్రభవతి ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమ్మవారు అమ్మవారు స్వామివారికైనా సరే ఆ శక్తి ఏదైతే మన మనసులో ఉంటుందో స్వామివారు ఎలా ఉంటారు నిర్గుడు నిరాకారుడు ఆయన హాయిగా పడుకుంటాడు ఈ మొత్తం జగత్తునంతటికీ నడిపించేది ఆవిడ ఆ యొక్క శక్తి అయితే మనం ఇదివరకు అంటే మామూలుగా చూసుకున్నట్టయితే ఈశ్వరుడికి ఎప్పుడైతే మనసులో ఆ శక్తి కదిలిందో అప్పుడు ఆయనకి అసలు ఈ ప్రపంచాన్ని సృష్టించాలి అనే ఒక కోరిక అనేది కలిగింది స్వామివారికి అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ స్వామివారితో అమ్మవారు కలిసిందో అప్పుడు ఈ జగత్తు ఏర్పడడం అనేది మనకి జరిగింది ఇక్కడ మనకి చెప్పుకుంటే ఎవరు ఎవరికి శక్తి లేకపోతే అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నాకు లోపల శక్తి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను నడుస్తున్నాను కాళ్ళలో శక్తి ఉంది కాబట్టే నడుస్తున్నాను ఏ శరీరంలోనైనా శక్తి లేకపోతే శక్తిహీనుడి కింద అయిపో ఎందుకు పనికి రాకుండా పోతుంది అలాగే ఈశ్వరుడికి కూడా ఇక్కడ ఆ శక్తి ఉండడం వల్లే ఆ శక్తి చైతన్యం ఏదైతే లోపల ఉందో అది అవ్వడం వల్లే ఈ సృష్టి అంతా జరగడం అనేది అయింది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే అమ్మవారు ఆవిడ మొత్తం ఈ జగత్తనంతా సృష్టించింది కానీ ఆవిడికి సృష్టికర్త ఎవరూ కా అంటే ఆవిడికి మొత్తం ఈ జగత్ అంతా ఆవిడ కారుకురాలు కానీ ఆవిడకి కారణమైనది అంటూ ఏమీ లేదు అంటేనే మనకు చెప్తారు ఆది దంపతులు అంటారు ఆది దంపతులు అంటే అసలు వాళ్ళకి ఏమీ లేదు ఏమీ లేదు అంటే వాళ్ళు మనకి ఈ విశ్వం లో మునిగిపోయినప్పుడు కాని లేనప్పుడు ఉంటారు ఉంటారు ఉన్నప్పుడు ఉంటారు కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని ఈ మొదటి శ్లోకంలో తలుచుకుంటారో ఆ తలుచుకున్న వాళ్ళకి అసలు పూర్వజన్మ అదృష్టం ఉండాలట అసలు ఈ పుస్తకం ముట్టుకోవాలన్నా సౌందర్యనారాయణ పేరు తలుచుకోవాలన్నా మనం ఒక శ్లోకం చదువుకోవాలన్నా ఏం చేయాలంటే వాడికి పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అసలు ఇది చదవాలని కానీ ఇది స్థుతించాలని గాని ఉండదు అయితే ఇప్పుడు మొన్న మీరు అడిగినట్టు సౌందర్యలహరి చెప్పుకుందామండి అన్నారు కాబట్టి మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది మీ నుంచి నాకు అనుగ్రహం మీరు ఇప్పించారు కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఈ సౌందర్యలహరి చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇది నా అదృష్టం ఎందుకంటే ఛానల్ మొదలైనా అయినప్పటికీ సంవత్సరం అయిపోయిన దాటిపోయిన సంవత్సరం దాటింది సౌందర్యలహరి చెప్పాలి అని ఎప్పటి నుంచి అనుకున్నప్పటికీ మీ ద్వారా మొదలవ్వటం నా అదృష్టంగా భావిస్తుంది లలిత ఉపాసనలో ఉన్నారు చెప్పాలి అప్పుడప్పుడు కానీ ఏంటంటే మనకి ఆ అమ్మవారికి ముఖ్యంగా ఈ శ్లోకాన్ని మనం చదువుకునేటప్పుడు అంటే ఈ మన ఈ సౌందర్య మొదటి శ్లోకం చదువుకునేటప్పుడు శక్తి ఏమిటి మనకి శక్తి మనలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ ఆ మన ఈ శ్లోకాన్ని మనం పఠించడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఒక రకమైన అంటే మనం ఉద్ధతి పొందడానికి మనలో ఒక రకమైన శక్తి ఉత్పన్నం అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఎట్లాంటి సమస్య కోసమైనా అధిగమించే శక్తి అధిగమీ అది మనకి అధిగమో అది కంపల్సరీగా అది రావడం అనేది జరుగుతుంది ఎలా ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎన్ని సార్లు చదవాలి అది తప్పకుండా ఉంటుంది దీన్ని ముఖ్యంగా మనం ఏదైనా శుక్రవారం రోజు గాని మంగళవారం రోజు కాని మనకి మంగళవారం కాదు శుక్రవారం రోజు మొదలు పెట్టుకోవచ్చు లేదు మనకి మంచి రోజు ఇప్పుడు పంచమి ఆ ఇప్పుడు విశేషమైన రోజుల్లో లేదు రేపు మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి వారాహి నవరాత్రులు మొదలు ఆవిడకి ఈవిడికి భేదం ఏమీ లేదు మనకి ఆవిడ దండనాయక ఈవిడి యొక్క ఇదే కూడా మంత్రి అయినా కాబట్టి కానీ వీడియో తర్వాత ఎప్పుడో చూసారు చూసినప్పుడు అయితే మంగళవారం కానీ శుక్రవారం మొదలు పెట్టుకోవచ్చు లేదు కొంతమందికి మంగళవారం సెంటిమెంట్ ఉంది మేము మొదలు పెట్టమని కొంతమందికి ఉంటుంది లేదు పాడ్యమి రోజు గాని పాడ్యమి విధియా తదియా పంచమి సప్తమి అష్టమే కూడా అమ్మవారికి ఇష్టమే కాబట్టి చదువుకోవచ్చు అయితే దీన్ని మాత్రం ముఖ్యంగా పన్నెండు రోజుల పాటు నిష్టగా చేసుకో అంటే ఆ రోజు మొదలు పెట్టినప్పటి నుంచి పన్నెండు రోజులు నిష్ఠగా చేసుకోవాలి చదవాలి రోజుకి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అంటే మనకి సహజంగా చెప్పింది సహస్రం అయితే సహస్రం ఒక రోజులో కొంతమంది చేయలేరు కాబట్టి నూట ఎనిమిది సార్లు శ్లోకాన్ని చదువుకోవచ్చు పన్నెండు రోజులు ఏమైనా అంటే మనం ఒక కోరికతో చేస్తున్నప్పుడు కంపల్సరీగా మాంసాహారాలు అయితే మాంసం భుజించరాదు మామూలుగా అయినా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాంటివి తినకుండా ఉండాలి అదే మరీ కఠినమైనవి ఏమీ ఉండవు మరి నేల మీద పడుకోవాలి అలా ఏమీ లేదు ఉపవాసాలు ఏమక్కర్లే మనం పొద్దున్న సాయంకాలం ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది నాలుగు సార్లు చదివేటప్పటికి నోటికి వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు తప్పు లేకుండా చదువుకోవాలి ముఖ్యంగా దీన్ని కానీ మనం చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మనం అరటిపండు ఉంటుంది కదా అరటిపండు గుజ్జు కొబ్బరి ముక్కలు అలాగే దీన్ని కొబ్బరి అరటిపళ్ళు గుజ్జు అలాగే బెల్లం అంటే బెల్లము మనం చూడండి మన దీనికి చేసుకుంటా ఉగాది పచ్చడికి చేసుకుంటామే బెల్లంలో మనం అరటిపండు గుజ్జు చేసి అలాగే దాంట్లో కొబ్బరి ముక్కలు కూడా కలిపి ఈ మూడింటిని కలిపి ఒక మనకు ఒక ద్రవ పదార్థంలా కొద్దిగా ఏర్పడుతుంది దాన్ని నైవేద్యం అమ్మవారికి ఈ పన్నెండు రోజులు కూడా పెట్టుకోవాలి ఈ నూట ఎనిమిది సార్లు చేసుకుని మీకు ఏవైతే అవిష్టాలు ఉన్నాయో అవి శ్రద్ధగా చేసుకోవడం ద్వారా ఆ తల్లి తప్పకుండా నెరవేర్చడం అనేది జరుగుతుంది రైట్ అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వివరంగా ఒక్కొక్క సమస్యకి ఏ శ్లోకాలు చేసుకోవచ్చు అనేది వివరంగా తెలుసుకుందాం ఒక్కసారి ఆ శ్లోకాన్ని మాకు వినిపిస్తారా తప్పకుండా శివ శక్త యుక్తో యదే భవతి శక్త ప్రభవితు నచే దేవం దేవో కుల కుశల స్పందితుమపి అత స్వా ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణం తూ స్తో కదమకృత పుణ్య ప్రభవతి చాలా చక్కగా తెలియజేస్తున్నారు చాలా చక్కగా రాగయుక్తంగా పాడుతున్నారు ఇలాగే పాడుకోరా లేకపోతే మామూలుగా ఇది నాది రా ఇది నా రాగం చాలా చక్కగా తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే